రాష్ట్రంలో కోట్ల మంది ప్రజల అభిప్రాయం ఇదే. ఎస్ నేను అదే అడుగుతున్నా, మాట్లాడిన వాళ్ళు టీవీ5కి సంబంధించిన వాళ్ళ, టీడీపీకి సంబంధించిన వాళ్ళ, ఎవరు వాళ్ళు? పబ్లిక్, ప్రజలు బాధపడుతున్న వాళ్ళు. అదే నేను చెప్తున్నా. యా చెప్పండి అమ్మగారు. ఆ పబ్లిక్ కూడా ఇంకో విషయం. ఈ పబ్లిక్ కూడా జగన్ రావాలని కోరుకున్న పబ్లిక్ వీళ్ళందరూ. వాళ్ళు ఇందాక మాట్లాడినప్పుడు చూశారు మీరు, మేమందరం ఓట్లేసాము ఆయనకి. ఎందుకు వేశారు ఓట్లు? జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు. ఆ రోజున వారం రోజుల్లో నేను అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు చేస్తా, నేను ముఖ్యమంత్రి అయితే నేను కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళలాగా మీతో పాటు ఉంటాను, అట్లాగే అనేక రకాలుగా ఇది డ్వాక్రా మహిళలకు ఇచ్చేస్తాను, సన్న బియ్యం ఇస్తాను, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాను, ఇన్ని ఇలాంటి లక్ష అబద్ధాలు ఆయన ఆరోజు చెప్పారు. చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లో పూర్తిగా వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర సంపదని దోచేయటం తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అందిన గాడికి ఒక గ్రామస్థాయి నాయకుడు అతనికి అందినవో అతను, మండల స్థాయి నాయకుడు మండల స్థాయి నాయకుడు, నియోజకవర్గ ఎమ్మెల్యే నియోజకవర్గ ఎమ్మెల్యే, జిల్లాలో మంత్రి ఉంటే మంత్రి స్థాయిలో మంత్రి, ఇక తాడేపల్లి క్యాంప్ అంటే ఇక అది సపరేట్ అన్నమాట. వేల కోట్లు దోచేయటం తప్పితే ఈ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసెస్ కానీ, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో కానీ, వాళ్ళు ఇచ్చిన నవరత్నాలు కానీ, వాళ్ళు చెప్పిన మాటలు కానీ ఎక్కడా అమలు కాలేదు. మేము 100 వీడియోలు ఉన్నాయి నా దగ్గర, 100 వీడియోలు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు, ప్రామిసెస్, 100 వీడియోలు. ఊరికి ఒక మాట చెప్పాడు ఆయన, కానీ ఇవాళ ఆ ఊర్లో వాళ్ళందరూ ఆశపడి ఈయన వస్తే మాకు చేస్తాడని చెప్పి ఓట్లేశారు. లాస్ట్కి మిగిలిసింది ఏంటంటే ఈ రాష్ట్రంలో చేతికి అందుబాటులో గంజాయిని తీసుకొచ్చారు, ఇలాంటి క్యాసినో కల్చర్ పట్టుకొచ్చారు, ల్యాండ్ మాఫియా, చీఫ్ లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ఇట్లా అనేక రకాల మాఫియాలు వచ్చి రాష్ట్రంలో జనాల విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తారు. నెల్లూరులో ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడట మస్తాన్ బాబు అనే అతన్ని, అతన్ని పొదలకూరు పోలీస్ స్టేషన్కి తరలించి జైల్లో పెట్టారు. ఒక పోస్ట్ పెడితే ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి జైలుకి తీసుకెళ్తున్నటువంటి ఈ మహానుభావులకి లక్షలాది మంది అడుగుతున్నారు, ఈ రాష్ట్రంలో సంస్కృతిని, సభ్యతను, పండగలకు ఉన్నటువంటి ప్రాధాన్యతను, అలాగే హిందూ మతానికి ఉన్నటువంటి ఒక గౌరవాన్ని తగలబెడుతున్నప్పుడు, నిట్ట నిలువున దహనం చేస్తున్నప్పుడు పోలీసులు స్పందించరా అని ప్రజలు అడుగుతున్నారు. అందుకే అంటున్నాం, ఇవాళ జరిగినటువంటి సంఘటనలో ఉమ్మగారు ఫైనల్గా చివరిగా ఒకే ఒక మాటతో మీకు నమ్మకం ఉన్నదా పోలీసులు దీని మీద అంతో ఇంతో నిజాయితీగా దర్యాప్తు చేయగలిగేటటువంటి అవకాశం ఉండి చర్యలు తీసుకుంటారని నమ్మకం ఉందా? ఆ నమ్మకం ఉంటే ఓకే, లేకపోతే నెక్స్ట్ ఏంటి, బి ప్లాన్ ఏంటి? ముగిద్దాం. ఏమండి, ఇంకా మనం గనక పోలీసుల మీద నమ్మకం ఉంది అని అని అనుకుంటే అంటే మళ్ళా మనల్ని మనం మోసం చేసుకున్నట్టు. మిమ్మల్ని మీరు, నన్ను నేను గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో కానీ మీకు ప్రజాస్వామ్యం ప్రవర్తనతోనే ఉన్నారు కదా, ఇప్పటికి కూడా బూతులు తింటున్నారు, వాళ్ళు తిడుతూనే ఉన్నారు, మీరు పడుతూనే ఉన్నారు. కానీ వాళ్ళకు వచ్చినట్టుగా బీపీ మీకు రాదు పాపం, మీరు మంచోళ్ళేమో, అదే ఉద్దేశంతో అడుగుతున్నా నేను. మరి ఇక్కడ స్థానికమైనటువంటి పోలీసులు దర్యాప్తు చేసి న్యాయం చేయకపోతే నెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ ద ఎజెండా? అదే నేను చెప్తున్నానండి, పోలీసు వ్యవస్థని ఇవాళ రాష్ట్రంలో ఇక్కడ ప్రజలు కానీ, మీడియా కానీ, తెలుగు అపోజిషన్ పార్టీస్గా మేము కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. సాక్షాత్తు డీజీపీనే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వాళ్ళ ప్రతినిధిగా పనిచేస్తూ ఉన్నాడు రాష్ట్రంలో. నేనేం చెప్తున్నానంటే మీకు, మేము ఇవాళ కూడా డిఐజీ దగ్గరికి వెళ్ళి ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇచ్చాం, కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఆల్రెడీ కేసు పెట్టాం, కమిషనర్ సూపరింటెండెంట్ పోలీస్కి ఇచ్చాం. మేమేం చెప్తున్నామంటే రేపు వీటిలన్నింటిని కూడా న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేస్తాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేస్తాం, దీన్ని విడిచిపెట్టే సమస్య లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఇమ్మీడియట్గా అతన్ని బర్తరఫ్ చేస్తాడా,
కొడాల నానిని మంత్రివర్గంలోంచి బర్తరఫ్ చేసి దీని మీద పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి నిజానిజాలు